అన్నయ్యా. బాబీ, ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గబ్బలాగా బైజువాడ దాటిరావు. బావి కూడా ఎందుకులేనా ఇప్పుడు? ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య, కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది, పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని, నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు భయస్థుడు, టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు, నేను భయస్తున్నాయిగా అందుకే తీసుకొచ్చాను. సరే, ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మాడుకు. ఏంట్రా వ్యాధి అన్నయ్య? వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి వ్యాధిరా ఇడియట్, ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏం కనిపిస్తున్నా నీకు? ఇళ్ళు. ఆ ఇళ్ల మధ్యలోనే శ్మశానాలు సమాధులు కూడా ఉంటాయి. ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేస్తే ఈజీగా లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకుంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు ఆ సమాధుల్లోకో వెళ్ళిపోతారు. ఎవడు ఏం చేసినా ఎలా బతికినా చివరకు మిగిలిది 6 అడుగులు పొడుగు, 3 అడుగులు వెడల్పు సమాధి అంతే. అందులోకి ఎంత లేట్గా వెళ్తే అంత మంచిది. లేట్గా వెళ్ళామా ముందేలామా అనేది పక్కన పెడితే, మీరు చెప్పిన చాలా ఓల్డ్ ఫిలాసఫీ. మనుషులు బట్టి సమాధి సైజ్ మారిపోద్ది. ఎన్టీఆర్ సమాధి 6 ఎకరాలు ఉంది, ఇందిరాగాంధీ సమాధి 60 ఎకరాలు ఉంది. ఎదవస్సు దాపి విషయం ఏమిటో చెప్పండి. నేను ఎవరితో ఇలాగే మారుతాను? నుమాయ్ మీరు చెప్పండి. తిక్కగా మాట్లాడినా తింగర్గా మాట్లాడినా నీ మీద ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది, అందుకే మాట్లాడుతున్నా. నువ్వు కొట్టింది ఎవరి మనుషులనో తెలుసా? తెలీదు. జక్క మనుషుల్ని. సడన్ గా ఆడాడు. స్నేహితులు తప్ప శత్రువులు లేని నాకు మొట్టమొదటి శత్రువు వాడు. భయం అంటే ఏమిటో తెలియని నాకు భయాన్ని చూపించిన వ్యక్తి వాడు. రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? ట్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య, అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి. ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరుపెంట్రా. వ్యాధి అన్నయ్య వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా, నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య, ఇక్కడ వద్దన్నయ్య. బాబే, నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి ట్యాబ్లెట్స్ వాడు. ఇది ట్యాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకులేనయ్యా, మన తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు, మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్యా, ప్లేట్ ఎంప్టీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్యా. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడితే ఎలాగన్నయ్యా? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి చేయమంటారా ఇక్కడ చేయమంటారా? నా నెత్తి మెచ్చేయరా, ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? బయటకెళ్ళు. రే, మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టేస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లో నచ్చాడరా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మైరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బిల్డింగ్ భార్య అంట, నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగ్లు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం ఇడియట్? ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పండి, మాట్లాడించావు, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. కూర్చో. కూర్చోడానికి కుర్చీలా ఉంది, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఏంటి చెప్పని? రెండునండి, ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంజయ్.
సంజయ్ అదేంట్రా మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా మీ పేరు సంజయ? అవును. గుడ్ బాగుందయ్య, మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏమో సార్ డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగురాళ్ళ ఉన్నాడు. అంటే వాడికి భయపడి పిరికొడలు నా చెల్లెల్ని దాచిపెట్టాలా? సార్ వాడి టార్గెట్ మీ చెల్లెలు, ముందు తన సేఫ్టీ ఆలోచించండి. వాడు బయటికి రాకముందే సంజయ్ గారిని ఫారెన్ పంపించేస్తే సేఫ్గా ఉంటారని నా అభిప్రాయం. కొంచెం కూల్గా ఆలోచించండి. అన్నయ్య నాకు బస్సుకి టైం అయింది, నేను బయలుదేరుతాను. ఎక్కడికి? విజయవాడలో నీ నెత్త మీద ఉన్నవాడిని తీసుకొచ్చి నా నెత్త మీద పెట్టావు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అన్నయ్య, ఆయన నేను తీసుకురావడం ఏంటి? నన్నే వాడు తీసుకొచ్చాడు. ఆయన ఇక్కడికి తీసుకురాకుండా ఉంటానని శతవిధాలా ప్రయత్నించాను, ఆఖరికి వాడు బ్లాక్ మెయిల్కి లొంగిపోయాను. ఏం బ్లాక్ మెయిల్? కొన్ని సంఘటనలు నేను నీకు చెప్పుకోలేను అన్నయ్య. చెప్పినవి చాలు. సందని అబ్రాడ్కి పంపిస్తున్నాను, తను ఇండియా వదిలే వరకు ఈ ఇంట్లో నుంచి నాకు తెలియకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. నీ పిచ్చి గాని, సంజయ్ని అబ్రాడ్ కాదు కదా అమీర్పేట కూడా పంపించలేవు. మధ్యలోనే కిట్టిగాడు వస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. అన్నా ప్లేస్మెంట్స్ తీసుకుంటా. సరే అన్న. నిమిషం ముందు నా చెల్లి దొరికినా నేను ఇలాగే అడిగేవాడిని, నువ్వు వదిలివాడివా? హలో చిండే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లి నీడని కూడా మీరు ఎవ్వరూ తాకలేరు. మీరు ఎవ్వరు ఇదేంటన్నయ్య, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు? నేనేమన్నా మినిస్టర్నా? నాకంతకన్నా ఎక్కువ. మినిస్టర్ అయితే 5 ఏళ్ళు, చెల్లెలంటే 100 ఏళ్ళు. రామరా. ఆడి పేరు షిండే, పెద్ద బిల్డర్. ఆడి సపోర్ట్తోని ఇడి కేసు పెట్టాడు. హలో, ఏం శేషు బాగున్నావా? నీ కూతురు చచ్చిన అది ఇచ్చిన సుఖాన్ని మాత్రం మర్చిపోలేదు. సపోర్ట్ గుడ్, బిజినెస్ చేసుకునేవాడివి, లాభాల గురించి ఆలోచించుకోక లా గురించి నీకెందుకురా? బెదిరించే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు, పైన న్యాయం ధర్మం ఒక్కటి. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? దైవ సాక్షి, ఈ జక్కా కట్టిన బ్రిడ్జి కూలిపోయింది అన్నమాట నిజం. దాని మీద నేను రిపోర్ట్స్ తయారు చేయడం నిజం. పెళ్లి కావలసిన నా కూతుర్ని పాడు చేసి చంపేశాడు అన్న నిజం. వీటన్నిటికి నా మనస్సాక్షి తప్ప వేరే సాక్ష్యాలు ఏమీ లేవు సార్. యువరా నాయర్, కోర్టు కావలసింది మనసుల సాక్ష్యాలు కాదు, మనుషుల సాక్ష్యాలు. అభియోగం మోపబడిన నా ఈ క్లయింట్ జక్కా అదే టైంలో కేర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. దాని తాలూకు మెడికల్ సర్టిఫికెట్లు. అదే రోజు జయప్రకాష్ గారు రాజమండ్రి అప్సరా హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ తాలూకు బిల్స్. చూసారా యువరా నార్ ఎంత వినయం నటిస్తున్నాడో. బట్ హీజ్ ఎ క్రిమినల్. వాడి మేనలుడు వీడు ఒక నరహంతకుడు. ఏ
లాంటి సాక్ష్యాలు రూపాయికి 10 తీసుకురావు. యువర్ ఆనర్, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అందరూ నిజాలే చెప్తారు. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలు ఈ సీడీలో ఉన్నాయి. నువ్వు రేప్ చేయడం ఎవరైనా చూసారా? మా అల్లుడు తెలివిగా తలుపు లేచుకుని రేప్ చేశాడే. మన అమ్మాయి బతుకుందా? వదిలేస్తే బతికేదే, కానీ చంపేశాడుగా. యువర్ ఆనర్, న్యాయాన్ని కాపాడరా అని నా స్నేహితుడు అడిగిన మాట కోసం ఈరోజు నేను వాదిస్తుంటే స్నేహానికే కాదు న్యాయానికే న్యాయం చేయగలిగానని ఒక న్యాయవాదిగా గర్వపడుతున్నాను. ఈ జక్కాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నేరం రుజువైన కారణంగా జలదంకి కామేశ్వర్ ఎలియాస్ జక్కా అనబడే ఈ ముద్దాయికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.